మిగతా వాళ్ళు ఎవరు రియాక్ట్ అవ్వలేదు, కానీ కరాటే కళ్యాణ్ గారు ఒకటే రియాక్ట్ అయ్యారు, అది కూడా హేమ గారి ఇష్యూలో. ఎందుకు? నేను హేమ గారు ఉన్నారని రియాక్ట్ అవ్వలేదు ఫస్ట్. యాక్చువల్గా నాకు పార్టీలు అన్న ఇలాంటివి జనాల్ని చెడగొట్టి, యువతను చెడగొట్టి ఇట్లాంటివి కొంచెం సోషల్ కాజెస్ కోసం ఫైట్ చేస్తుంటా కదా, నాకు కొంచెం సమాజం పైన కొంచెం ఎక్కువ ఏంటంటే బాధ్యత నాకు కూడా ఉంది అని ఫీల్ అవుతుంటాను కొన్నిట్లో. కాబట్టి ఎవరు అనకపోయినా ముందెళ్ళి మాట్లాడేసి తిట్టేవాడు తిడుతూనే ఉంటాడు. తిట్టినా వాడేవాడు నాకేం పెట్టడు, వాడేవాడు నన్ను చూడడు, వాడేవాడు నాకు చేయడు. నేను నా పని నేను సిన్సియర్గా చేస్తున్నాను అంతే, ఇది నా పని. ఎవరికైనా సరే నేనే ఫస్ట్ రియాక్ట్ అవుతుంది, మీరు చూడండి కావాలండి. ఈ ఒక్క విషయం ఇష్యూ కాదు కదా. కానీ యాక్చువల్లీ ఈ విషయంలో బాధ్యత కంటే ఏదైనా టిట్ ఫర్ టాట్, ఒకప్పుడు నన్ను అన్నారు కదా ఈసారి ఇప్పుడు ఏం దొరికారు అట్లా ఏమన్నా అనిపి. అలా కాదు, టిట్ ఫర్ టాట్ నన్ను ఒక్కళ్ళే అంటే అనుకోవచ్చు, ప్రపంచాన్ని అందరినీ అంటుంది ఆవిడ. పోనీ ఎవరిని అనలేదు చెప్పండి. ఒక రాజేంద్ర ప్రసాద్ గారు నటించలేదా, శివబాలాజీని కొరకలేదా, లేకపోతే నరేష్ గారి మీద నా మీద కేసు పెట్టానని హల్చల్ చేయలేదా, డ్రగ్స్ ఏదో ఇక్కడ ఏదో పబ్లో ఏదో రైడ్ అయింది, ఇక్కడ రాడిసన్లు అంటే వెళ్ళి మీడియా మీద అందరి మీద అరవలేదా, పోలీసుల మీద నాకు అది చేశారు, ఎక్కడ ఆవిడ చేయలేదో చెప్పండి. అప్పుడు నేను ఒక్కదాన్ని అంటే అందరికీ ఉంది కదా ఆవిడ మీద. ఇప్పుడు మనము చేసే పనిలో చిత్తశుద్ధి పని చేస్తే దేవుడు కూడా సహకారం అందిస్తాడు. మనం తప్పులు చేస్తూ మనమే రైట్ అని చూపించుకొని అవతల వాళ్ళు తప్పని, తప్పు నువ్వు చేసి అవతల వాళ్ళ మీద కూడా నిందేయాలంటే ఇలాంటివి జరుగుతాయి. నేను ఆవిడ టిట్ ఫర్ టాట్ అని అన్ను, ఎందుకంటే ఒక ఆడపిల్ల బాగుండాలనే కోరుకున్నాను. కానీ ఆవిడకి ఈరోజు వచ్చిన రిజల్ట్ ఏంటంటే, నేను నిన్నటి వరకు ఆవిడ డ్రగ్స్ తీసుకుంది నేను నమ్మలే, బాగుండలేదో తాగుతుందేమో లేక జస్ట్ అందరూ జనరల్గా ఇప్పుడు సోషల్గా డ్రింక్ చేస్తారు కదా, అట్లేదని ఉండొచ్చు అనుకుంటున్నాను. మీరు దేనికి రియాక్ట్ అయ్యి డ్రగ్స్ తీసుకున్నారేమో అన్నా, లేదంటే అసలు ఆ రేప్ పార్టీకి వెళ్ళారని రియాక్ట్? నేను రేప్ పార్టీ, నేను ఆవిడని కాదండి. నేను పార్టీలు పబ్లు ఎప్పుడు పబ్ల మీద ధ్వజం ఎత్తుతాను చాలాసార్లు, మీరు అన్నీ అబ్జర్వ్ చేయండి. పార్టీలు ఇలాంటి సోషల్ గ్యాదరింగ్స్ అంటే చేయొచ్చు, ఎలా ఎంతవరకు పిల్లలు చెడిపోయే వరకు మనల్ని చూసి ఎవరైనా సినిమా వాళ్ళు అనం కానీ ప్రభావం ఉంటుంది, హే వీళ్ళందరూ ఆ పార్టీ ఈ డ్రెస్ అట్లట్లా మనం అన్నీ కూడా కొంచెం చూసుకోవాలి కదా. ఇది చేయకుండా ఇష్టం వచ్చినట్టుగా వీళ్ళు ఏదేదో పెట్టేస్తే ఆటోమేటిక్గా ప్రాబ్లమ్స్ వస్తాయి కదా. ఆవిడకి అదే అయింది ఇప్పుడు. ఆవిడ నేను చెప్తాను, నేను అన్నింటిలో ఫైట్ చేస్తా, అమ్మాయిలకు సపోర్ట్ చేస్తా, వాటి కోసం వీటి కోసం ఆవిడే చెప్తారు. మరి ఇప్పుడు ఈవిడ చేసింది ఏంటి అని నన్ను అడిగాను. నేను నువ్వు చేసింది ఏంటి, నా వెనకాల ఉన్న మచ్చ నేను చూసుకోను కదా మాట్లాడాలి, అది నువ్వు చేయలేదని ఒక వీడియో పెట్టాను. సింపుల్, నేను ఆవిడ టిట్ ఫర్ టాట్ ఎప్పుడు నన్ను అనడానికి ఒకటి చెప్తానండి, నేనేదో కార్డ్స్ ఆడాను చిన్నది. కార్డ్స్ అంటే 1-0 ఉంటే 1 వేసుకోండి పోని, అది కూడా తప్పే. ఇది 100 ఉంది డ్రగ్స్ అనేది, దీనికి దానికి ఎక్కడ పోలికి పెడతారు మీరు? నేను కార్డ్స్ మా ఇంట్లో అందరితో ఆడుకుంటాం. మనం ఏదైనా సరే ఒకటి చేస్తున్నప్పుడు మనం సవ్యంగా ఉండి చెప్పాలి. నేను ఆడాను, అది ఎప్పుడైతే నాకు జరిగిందో తర్వాత నేను ఎప్పుడు వెళ్ళలేదు. వెళ్ళినా అది కమెంట్స్ కూడా ఒకప్పుడు కార్డ్స్ ఆడి దొరికిపోయిన కళ్యాణి గారు ఈ టాపిక్ గురించి ఎట్లా మాట్లాడతారు వస్తున్న ఏమండి, కార్డ్స్ ఆడితే దీంట్లో నేను ఆవిడే ఆడుతుంది. ఇదే హేమ బెంగళూరులో క్లబ్స్కి వెళ్ళి ఆడింది ఆమె, నేను కూడా క్లబ్స్కి వెళ్ళి ఆడేది. క్లబ్ బెంగళూరులో ప్యాక్ ఆట ఆడడం అనేది మా ఇంట్లో మేము అందరం కలిసి ఆడుకుంటామండి. మాకు చిన్నప్పటి నుంచి మా ఊర్లో ఒక పండగ వస్తే అదే మాకు ఎంటర్టైన్మెంట్, మా అలవాటు పని తప్పే. సరే నాకు అది తప్పే, అదే ఒప్పని నేను చెప్పట్లేదు, నేనే అనట్లేదు. నేను తప్పు చేయలేదు అనలేదుగా, నేనే దొరికినప్పుడు కూడా నేనే లేను అక్కడ, నేనేం బొకాయించలేదుగా, నేను అబద్ధాలు ఆడలేదుగా, నేను జెన్యున్గా ఎస్ నేను వెళ్ళాను, నన్ను ఇరికించారు. అది తప్పు నాదున్నా లేకపోయినా అక్కడ ఉన్నాను ఆ ప్లేస్లో, కాబట్టి నేను తప్పు చేయలేదని నమ్మరు, నేను ఆడాను అని అన్నారు. నేను ఆడినా ఆడకపోయినా నన్ను ప్యాక్ ఆట ఆడావు, ప్యాక్ ఆట ఆడడమే ఎంత తప్పు అన్నప్పుడు మన డ్రగ్స్ అయితే ఇంకెంత తప్పు జనరల్గా. సో నేను ప్యాక్ ఆట ఆడానని క్లబ్స్కి వెళ్ళానని ఎంతైనా మా పిల్లే అని ఆవిడే మాట్లాడింది. ఇప్పుడు కూడా మా అక్కే మా పిల్లే, కానీ అక్కడికి వెళ్ళడం వల్ల ఆవిడ డ్రగ్స్ తీసుకుంటుందని నేను అనుకోను, కానీ ఇప్పుడు ఆవిడ డ్రగ్స్ తీసుకుందని కన్ఫర్మేషన్ వచ్చింది. సో ఆవిడ శిక్ష అర్హురాలు, అంతే సింపుల్. నేను టిట్ ఫర్ టాట్ అనక్కర్లేదండి, పోనీ అనుకున్నా పర్లేదండి నాకేమీ లేదు, ఎందుకంటే నేను టిట్ ఫర్ టాట్ చేయాల్సినంత అవసరం ఆవిడతో నాకే అంత ఇంటిమేషన్. మీ ఇద్దరు ఫైట్ ఇప్పుడు కాదు, మా ఎలక్షన్స్ దగ్గర అదే అప్పుడే ఫైట్ ఉంటుంది, తర్వాత మళ్ళీ ఉండదు. ఎప్పుడైనా ఎలక్షన్స్ టైంలో ఫైట్ ఉంటుంది, తర్వాత మా ఆవిడ ఎప్పుడు కనిపించిన హలో ఉంటే హలో హాయ్ అంటే హాయ్ అంతే. అంటే ఎలక్షన్స్ వరకు ఫైట్ ఉంటే పర్లేదు, మీ ఇద్దరికి పర్సనల్ గా డ్రెస్సుల దగ్గర నుంచి క్యారెక్టర్స్ దగ్గర నుంచి మీ మీద పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టే వరకు అప్పుడే కదా, ఎలక్షన్ టైంలోనే. మరి తర్వాత ఎక్కడ పెట్టిందామే, అసలు పోలీసులు తీసుకోలేదుగా ఆవిడ, ఆవిడ ఇచ్చిన కేసే తీసుకోలేదు, ఎందుకు తీసుకోలేదు, కేసులో దమ్ము లేదు కాబట్టి. పోలీసులు కేసు తీసుకుంటే నన్ను పిల్లలు కదా, మాదాపురంలో ఎందుకు పిల్లలేదు అంటారు మరి నన్ను? ఇప్పటిదాకా పిల్లకుండా 8 అయింది, 5 ఇంతవరకు పిలవరా చెప్పండి? కేసు తీసుకోలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈవిడ వెళ్ళి 4 కెమెరాల ముందు హడావిడి చేసింది అంతే. అప్పుడు ఈవిడ పని అదేనండి, ఎప్పుడు అటెన్షన్ సీకింగ్, దానికోసం ఏదో చేస్తూ ఉంటుంది. అలా చేసింది, అలాంటి వాటిలో నేను కొంచెం నువ్వు నాకు చెప్పేది ఏంటంటే ఇప్పుడు నేను ఉంటా,
నీ పని నువ్వు చూసుకో, నా పని నేను చేసుకోగలను అనే టైప్ ఉంటాను నేను. ఏదైనా ఎవరైనా నేను కరెక్ట్గా ఉంటేనే మాట్లాడతా, లేదా నేను మాట్లాడను. ఇప్పుడు నేను ప్యాకెట్ ఆడాను కదా, మాట్లాడకూడదు అంటే నేను డ్రగ్స్ తీసుకోలేదు, నేను చెడగొట్టలేదు, నా వల్ల సమాజం చెడిపోలేదు, ప్యాకెట్ ఆడితే నేను పోయా, నేను బ్యాడ్ అయ్యా, నా డబ్బు పోయింది, నా తల్లిదండ్రికి బ్యాడ్ నేమ్ వచ్చింది, నా బ్రదర్స్కి వచ్చింది, నా పర్సనల్ ఈగో, నా పర్సనల్ ఏమంటారు రెప్యుటేషన్ పోయింది. అంతేగాని సమాజాన్ని చెడగొట్టట్లే, ఈ డ్రగ్స్ వల్ల సమాజం చెడిపోతుంది అది కదా ఇప్పుడు చెప్తుంది. సమాజం చెడిపోతుంది. నేను ప్యాకెట్ ఆడితే నా ఇంట్లోనే ఆడుకున్నా, లేకపోతే ఒక ఫ్రెండ్స్తో ఆడుకుంటే అది నాకే బ్యాడ్ అయింది. ఈ సమాజంలో 10 మంది 150 మందిలో వెళ్ళి నేనేం డ్రగ్స్ తీసుకోలేదు, 150 మందిలో నేనేం సమాజాన్ని చెడగొట్టే అసాంఘిక కార్యకలాపాలు చేయలేదు. అందులో ఇది కూడా ఉండొచ్చేమో, బట్ ఇది ఎక్కడో ఉంటుంది, అది ఎక్కడో ఉంది. సో నేను చెయ్యలేదు అని ఏ రోజు బుక్ అయించలేదా? నేను ప్యాకెట్ ఆడితే పెద్ద నేరం అయిపోయింది అంతే లేదా? ఓకే, అది నా పర్సనల్, అది నా పర్సనల్, నువ్వే నాకు డబ్బులు ఇవ్వే కదా. నువ్వు ఎవడైతే మాట్లాడుతున్నా, ఎదవలు ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళందరూ నాకేం డబ్బు ఇచ్చారు ఎవడన్నా? ఇలేదుగా, నేనేం తీసుకోలేదుగా, ఎవరిని బెగ్ చేయలేదుగా, నా పర్సనల్గా నేను ఆడుకున్నాను. అదొక చిన్న ఎంటర్టైన్మెంట్, నాకు ఉన్న నాకు తాగడం అలవట్లేదు, తిరగడం అలవట్లేదు, సోషల్ గ్యాదరింగ్స్ లేవు, ఒక్క ఉన్న ఒకే ఒక్క అలవాటు ప్యాకాడేదని అది కూడా మానుకున్నా, అది నాకు మంచి జరిగింది. నేను వెళ్ళి ఆ రోజు అలా అవ్వడం వల్ల ఈ రోజు దాకా నేను ఎక్కడైనా కనిపించాను, మీరు చూపించమనండి, నేను ఎక్కడ ఆడలేదు, నేను మళ్ళీ నేను పట్టుకోలేదు, ఆ అవసరం లేదు. నేను ఒక్కసారి డిసైడ్ అయిపోయి చీచి అది ఉండడం అంటే కదా అంటున్నారు, అదే లేకపోతే నన్ను ఎవరంటారు, మానేశాను. ఇప్పుడు ఆవిడ మా ఆవిడ ప్యాకెట్ ఆడిన ఆవిడ ఇప్పుడు చెప్పడు, ప్యాకెట్కి డ్రగ్స్ ఇవి ఒకటేనా అండి, పోనీ ఆళ్ళనే అడగండి. నేను ఎప్పుడో ఆడుకున్నా 2015లో అయిపోయింది అది, ఈ రోజు దాకా అంటున్నారన్నా నేను భరించుకోలేదు. సరే, దానివల్ల నా పర్సనల్ ఇష్యూ, అది నా వ్యక్తిగతం, అది పూర్తిగా సమాజానికి ఏం ఏం నష్టమైంది దానివల్ల. సో ఒక మా అసోసియేషన్లో మీరు ఇప్పుడు జాయింట్ సెక్రటరీగా ఉన్నారు, విధుల్లో ఉన్నారు కాబట్టి, అదే మా అసోసియేషన్ నుంచి హేమ గారు, అంటే బయట వాళ్ళు ఎవరు చేసిన అప్కమింగ్ ఆర్టిస్టులు చేసిన వాళ్ళు ఏదో యూత్గా ఎంటర్టైన్మెంట్గా చేశారు, వాళ్ళకి ఒకసారి చెప్తే అయిపోద్ది మా అనుకుంటారు చెప్పి ఆ పొజిషన్లో ఉండి, అండ్ ఆమె ఇన్స్టాగ్రామ్ చూస్తే వైస్ ప్రెసిడెంట్ అని చెప్పి పెట్టుకుని ఉన్నారు, ఉన్నారలేదు తెలియదు పెట్టుకున్నారు కాబట్టి, ఆ పొజిషన్లో ఉన్న వ్యక్తి చేస్తే మా అసోసియేషన్ మీద ఉన్న నమ్మకం టాలీవుడ్లో పోతుంది కదా. అవును, దీనికి మీరేం చెప్తారు? ఆవిడ బాధ్యత కలిగి ప్రవర్తించాలి. ఇప్పుడు ఆవిడ కంటెస్ట్ చేశారు ఓన్లీ వైస్ ప్రెసిడెంట్గా, ఓడిపోయారు. ఇప్పుడు లేరు, ఇప్పుడు ఆవిడ కాదు, ఆవిడ కాదు, పృథ్వీ గారు ప్లస్ మాదాల రవి గారు వైస్ ప్రెసిడెంట్ మాకు. ఆవిడ ఓడిపోయారు, ఆ ప్యానెల్లో ఉన్నారు, ఆ ప్యానెల్లో ఉన్నారు, ఏదైనా వాళ్ళు చాలా వరకు రిజైన్ చేశారు, కొంతమంది పోస్టులు వచ్చేసాయి ఇలా, అందరూ మరి నెక్స్ట్ ప్లేస్లో ఉన్న వాళ్ళకి ఇచ్చేయాలి, ఇచ్చేసారు. సో అది కంటిన్యూ అవుతుంది ఒక ప్యానెల్ మాది. అందులో ఈవిడ వైస్ ప్రెసిడెంట్గా చేసి ఓడిపోయిన ఆవిడ వైస్ ప్రెసిడెంట్ ఎలా పెట్టుకుంటారు? అది ఫేకే కదా, అది ఫాల్సే కదా. సో అది కూడా తప్పే, అది కూడా చేయకూడదు. ఇప్పుడు అది కూడా తప్పుడు ఇది అనమాట. ఇన్స్టాగ్రామ్లో మా అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ని ఎలా పెడతారు? అది తప్పు, ఆవిడ చేసిన పని చాలా ఫేక్ అది. అలాగే మొన్న అక్కడ ఉండి నేను ఇక్కడ లేని, మా ఇంట్లో ఉన్నాను, ఫామ్ హౌస్లో ఉన్నానని ఒక ఫాల్స్ ఫేక్ వీడియో పంపించడం, దానివల్ల ఆవిడ దొరికారు యాక్చువల్గా. అది కానీ ఆవిడ పెట్టకపోతే పోలీసులు కూడా కాముగుండేవాళ్ళేమో, ఎందుకంటే ఇవిడ ఉందని తెలిసింది బయటికి, ఇవిడు లేదని చెప్తుందని, కానీ వాళ్ళకి కూడా కోపం వస్తుంది కదా, ఇక్కడే ఉండి మాదిపులో ఉండి మీరు లేమని ఎట్లా చెప్తారని వాళ్ళు ఫోటో కూడా రిలీజ్ చేశారు. సో విషయం అంతా ఆవిడంతా ఆవిడే గొయ్యి తీసుకొని దానిలో దూకుతాను దూకేసింది ఆవిడ, అది విషయం. అన్ని ఫాల్స్. ఇంకెవరి మీదనా ఎలా ఉంటుంది నమ్మకం? ఆవిడ మీద, ఆవిడ మీద, ఇండస్ట్రీ అందరి మీద ఎందుకు ఉండదండి? ఉంటుంది. మా అసోసియేషన్ మీద ఏమి దీన్ని పడే మత్స్యం పడడానికి? ఆవిడే, ఆవిడ నిజంగా వైస్ ప్రెసిడెంట్ అయితే పడేది కాదు కదా. ఆవిడ కానప్పుడు ఆవిడ ఆవిడంతా ఆవిడే పెట్టేసుకొని ఫేక్గా పెట్టుకుంటే మాకు మా అసోసియేషన్కి ఏమవుద్ది? ఒకవేళ కాకపోయినా ఒక ప్యానెల్ మెంబర్ ఆపోజిట్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా కూడా ఒక ప్యానెల్ మెంబర్గా ఆవిడ, ఒక మెంబర్ అండి ఆవిడ, ఒక మెంబర్గా ఉన్నా కూడా ఇలాంటిది చేసినప్పుడు మళ్ళీ ఆవిడని రిపీట్ చేస్తే రేపు ఆవిడ ఆవిడకి ఏదైనా పనిష్మెంట్ విష్ణు గారు వచ్చాక ఇస్తారా లేదన్నా చూడాలి. విష్ణు గారి దృష్టికి ఇక్కడ వెళ్ళిందానే అనుకోవట్లేదు, ఎందుకంటే ఆయన బాగా బిజీ ఉన్నాడు, కేన్స్ ఫెస్టివల్లో ఉన్నారు, ఆయన ఫిల్మ్ ఫెస్టివల్లో ఉన్నారు. అక్కడ నుంచి వచ్చిన తర్వాత డెసిషన్ తీసుకుంటారు డిసిప్లినరీ కమిటీతో కలిపి. అంతకుమించి ఇంకేమి నాకు తెలిసి హేమ విషయంలో ఏమవుతుంది అన్నది తెలియదు ఇంకా. అంటే ఈ హేమ విషయం కాదు, ఈ ఇన్సిడెంట్ మీద ఏమన్నా మాలో డిస్కషన్స్ కానీ ఏమైనా అయినాయి? ఇంకా ఇప్పటిదాకా కాదు, ఆయన ఉంటే అయ్యేవి. ఆయన ఉంటే మా అందరికీ మీటింగ్ కాల్ఫర్ చేసేవారు, జూమ్ అన్నా లేకపోతే డైరెక్ట్గా అన్నా మేమందరం వెళ్ళేవాళ్ళం. బట్ ఆయన లేడు కదా, ఆయన వచ్చిన తర్వాత స్టార్ట్ అవుతుంది. ఆయన వచ్చేస్తారు ఇంకో 3-4 డేస్లో, మేబీ వచ్చేస్తారు. ఈ మంత్ ఎండ్కి వస్తారని నాకు కూడా వచ్చిన ఇన్ఫర్మేషన్, ఆల్రెడీ వచ్చేసింది ఎండ్కి వస్తారు. వచ్చిన వెంటనే స్టార్ట్ చేస్తారు, ఏదైనా మీటింగ్ పెడతారు, దానిపైన డిసిప్లినరీ కమిటీ ఏం యాక్షన్ తీసుకుంటారో తీసుకుంటారు. అది ఏ విధమైన యాక్షన్ ఉంటుందా, తీవ్రంగా ఉంటుందా, పార్షికంగా ఉంటుందో తెలియదు. అంటే 80% తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కంప్లీట్గా ఎక్కడికక్కడ డ్రగ్స్ నార్కోటిక్స్ మొత్తం అంతా తీసారు. అదే మీటింగ్కి విష్ణు గారు కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ నుంచి వచ్చిన తర్వాత మీ ప్యానెల్ ఏమైనా డిస్కషన్స్ అయినాయి దాని గురించి? అంటే అక్కడ నుంచి ఆయన ముందు మన డిప్యూటీ సీఎం కలిశారు, అలాగే సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలిశారు, కలిసి
మేము మా వైపు నుంచి ఏం చేయమంటే చేస్తాం, సిద్ధం, మేము రెడీగా ఉన్నాం, మేము అలాంటి వాటిని ఎంకరేజ్ చేయం, వ్యతిరేకిస్తాం, ఖచ్చితంగా మీకు మా సపోర్ట్ ఉంటుందని చెప్పారు వెళ్ళి వెళ్ళి. అండ్ మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి నిన్న జరిగిన ఇన్సిడెంట్ రేవ్ పార్టీ మీద? వీళ్ళు వెళ్ళారన్నదే వచ్చింది అందరూ. ఎందుకంటే వాళ్ళ తలక ఆవిడ లేను అంటున్నారు కదా, ఆవిడ సెల్ ఫోన్ టవర్ ఆ రోజు తీసుంటే అయిపోయింది, దొరికేస్తుంది ఎక్కడున్నారు లొకేషన్. సో అది చేయలేదు మన వాళ్ళు, చేసి ఉంటారు కదా అంటే ఇక్కడ వాళ్ళు ఎందుకు అక్కడ కదా, ఆవిడ ఉంది కన్ఫర్మేషన్ ఉంది కదా వాళ్ళకి, ఎందుకు ఇంకా ట్రేస్ చేయాల్సిన అవసరం? ఇక్కడ వాళ్ళకి కన్ఫర్మేషన్ కావాలంటే వీళ్ళు చేసుకోవాల్సి, ఇక్కడ ఇక్కడ మనం ఎవరు చేయగలం? పోలీస్ తప్ప, పోలీస్కి అవసరం లేదు కదా, వాళ్ళు పంపిస్తారు అవసరం అయితే. సో ఇదంతా అవడం వల్ల ఇన్ఫర్మేషన్ వెళ్ళారు, అందరితో పాటు ఈవిడ ఉన్నారు అని తెలిసింది. ఇంకెవరున్నారు ఏంటని తెలియదు మనకి. ఈవిడ వెళ్ళడం నాకే నచ్చలేదు, ఎందుకంటే ఈ పార్టీలు అంటేనే నాకు చిరాకు, మామూలు కోపం వస్తుంది. ఇందులో ఈవిడ ఉన్నానని నాకు, అందుకే నేను రిలీజ్ చేశాను మీడియా. రేవ్ పార్టీ అంటే ఏంటి? రేవ్ పార్టీలు అంటే ఆల్మోస్ట్ వాళ్ళు అంటే మ్యాక్సిమం నాకే తెలియదు, విన్నదే, నేను ఎప్పుడు వెళ్ళలేదు, నాకు పార్టీల గురించి తెలియదు యాక్చువల్. నేను ఎప్పుడు వెళ్ళను ఇక్కడ, నాకు సోషల్ గ్యాదరింగ్స్ అవన్నీ ఉండవు. నేనంతా మనదంతా ఎవరైనా మాకు చిన్నప్పటి నుంచి వీటి అవగాహన లేదు. 24 సంవత్సరాలు ఇండస్ట్రీకి వచ్చి నేను ఏ రోజు కూడా ఏ పార్టీలో కనబడినా ఇంతమంది కూడా ఇప్పటిదాకా నేను టచ్ చేయలేదు. నాకు తెలియదు, నాకు ఇష్టం ఉండదు, అంటే ఇష్టం లేదు, ఇష్టం ఉంటే ఏదైనా చేయొచ్చు ఎవరన్నా, ఇష్టం లేదు మనం మనల్ని ఎవరు బాగా తీసుకెళ్ళి తాగిస్తారా, మనకి ఇష్టం ఉండదు. సో నాకు పార్టీ గురించి తెలియదు, కానీ అసాంఘిక కార్యకలాపాలు అన్నీ జరుగుతాయి ఆ పార్టీలను మాత్రం తెలుసు. అంటే ఇంకా మరి ఇంకా దానికి విమర్శక్కర్లేదు కదా, ఇంకా అన్నీ జరుగుతాయి. సో అన్నీ జరిగే పార్టీ అది, వాళ్ళకి నచ్చింది వాళ్ళు వెళ్తున్నారు. నేను పొద్దున్న హేమగర్ రెస్పాండ్ అవుతా, నేను ఏ తప్పు చేయలేదు, నేను అందరికీ ఒకేసారి సమాధానం చెప్తా, అందరితో ఒకేసారి మాట్లాడతా, నన్ను ఇప్పుడు ఏం అడగకండి, వాళ్ళు తీస్తున్నారు కదేవో, తీసిన తర్వాత నేను మాట్లాడతా అని చెప్పారు. ఎందుకు అంత ధైర్యంగా ఉన్నారంటే మీరేం చెప్తారు? పాపం ఏమో నాకు తెలియదండి, నాకు తెలిసినంత వరకు ఆవిడ అమాయకత్వం అంతే, ఆవిడ అమాయకత్వం. పోలీసులు ఇప్పుడు పోలీసులు బయట పెట్టారు కదా, బెంగళూరు పోలీసులు ఆవిడ పేరు పెట్టారు కదా, ఆవిడ తప్పు చేయకుండా ఆవిడ పేరు ఎందుకు వస్తుంది? ఆవిడ డ్రగ్స్ తీసుకోకుండా లేదు, డ్రగ్స్ తీసుకుందని రాయరు కదండి, అది బ్లడ్ శాంపిల్ కదా, బ్లడ్లో ఉంటుంది కదా, బ్లడ్ నీదే కదా, వేరే వాళ్ళది కాదు కదా. పేరు కూడా మార్చేశారు, కృష్ణవేణి అని పేరుతో వెళ్ళారు ఆవిడ. ఆవిడ పేరు హేమ అని అందరికి తెలుసు, ఇండస్ట్రీకి ఫేమస్ పేరు కాబట్టి. ఆవిడ ఒరిజినల్ పేరు కృష్ణవేణి, ఒరిజినల్ పేరు కృష్ణవేణి. సో ఆ కృష్ణవేణి పేరుతో వెళ్ళారు ఆవిడ, ఎందుకంటే ఎవరికి గుర్తుపట్టరని. అదే వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యారు, హేమ ఎవరు కృష్ణవేణి, అక్కడ ఉన్న వాళ్ళు ఎవరో హేమ ఉన్నారని. ఎలాగో లీక్ అవుతాయండి, లీక్స్ వచ్చేస్తే. సో అలా వచ్చాడంతా నేను కాదు అది ఇది అని చెప్పేసి చెప్పారు. ఆ తర్వాత కృష్ణవేణి పేరు ఈవిడే, ఈవిడే కన్ఫర్మేషన్ వచ్చినాక ఇప్పుడు అది కూడా ఒక మిస్లీడ్ చేశారు. అంటే ఒరిజినల్ పేరు అదే కాబట్టి ఆవిడకి ఆధార్లో వాటిలో అదే ఉంది, మేబీ అదే ఉండొచ్చేమో కూడా, నాకు తెలియదు. అలా దొరికారు ఇప్పుడు.